లో కరోనా రాజకీయం తారాస్థాయికి చేరుతోంది. ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. దక్షిణాదిలో అత్యధిక కోవిడ్ బాధితులున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిపోతోంది. సోమవారం కరోనాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశాక ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలకు సూచించారు. వైరస్ను కట్టడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఇంతలా వ్యాప్తి చెందటానికి అధికార వైసీపీ పార్టీ నాయకులు చేపట్టిన కానుకల పంపిణీలు, ప్రారంభోత్సవాల పేరుతో చేసిన హడావుడే కారణమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీంతో మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేక టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, అందువల్లే కేసులు పెరుగుతున్నాయని మంత్రి మోపిదే వెంకటరమణతో సహా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఒకే రోజు 3 లేఖాస్త్రాలు సంధించారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా జరిపిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని గవర్నర్ను కోరారు. మరి బీజేపీ కేంద్ర నాయకత్వం అనుమతితోనే కన్నా లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారా? మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి అమ్ముడుపోయారంటూ వైసీపీలో నెంబర్ 2 విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వేడి ఇంకా చల్లారలేదు. కమలంతో స్నేహధర్మం కొనసాగిస్తూ సీఎం జగన్ వైఖరిపై సునీత విమర్శలు చేసినందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను వైసీపీ నేత లక్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని సెటైర్లు వేస్తున్నారు. అంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా టీడీపీకి అమ్ముడుపోయినట్టేనా? ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న నిందితులకు తప్ప మరెవరికి వ్యక్తిత్వం ఉండదా? కరోనా వైరస్ అంతానికి ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. రోజుకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అలాంటిది ప్రపంచమంతా ఒకలా ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తీరు మరోలా ఉందంటున్నారు విశ్లేషకులు. కరోనా వైరస్ అనేది మహమ్మారే కాదని ఆయన మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కరోనా జ్వరం లాంటిదే, దాంతో కలిసి జీవించాల్సిందే అని ముఖ్యమంత్రి చెప్పడం కరెక్టా? ప్రజల్లో ధైర్యం నింపే విధానం ఇదేనా? ఎవరైనా అభ్యంతరాలు చేస్తే, సూచనలు చేస్తే మాటలు దాడి చేస్తారా? కరోనాపైన రాజకీయం అవసరమా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో.